వనభోజన మహోత్సవంలో పలువురు ఏపీకి చెందిన మంత్రులు ఇతర నేతలు పాల్గొన్నారు. ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరు వెంకట నాగేశ్వరరావు, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మేయర్ హరివెంకట కుమారి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రానున్న రోజుల్లో యాదవుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానన్నారు టీడీపీ జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. యాదవులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్నారు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి. భారతదేశంలో మొత్తం సుమారు 3000కు పైగా బీసీ కులాలున్నాయన్నారు. యాదవులు ఆర్థికంగా రాజకీయంగా మరింత ఎదగాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. జగన్ ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా పథకాలు అందిస్తోందన్నారు మంత్రి కారుమూరు నాగేశ్వరరావు. పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఇంత పెద్ద ఎత్తున ఆర్గనైజింగ్ చేసిన కమిటీ వారికి అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. యాదవులకి మేలు 100% ఈ ప్రభుత్వం జరుగుతుంది, ఇంకా జరుపుతాము, ఇంకా కావలసినవన్నీ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు యాదవుల పట్ల పెద్ద అభిమానంతో ఉన్నారు. ఇక్కడ సైట్ కూడా కేటాయించారు. ఇంకా అన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు యాదవుల పెరుగుదానికి ఇప్పుడే చేస్తారు.